నమస్తే వెల్కమ్ టు సుమంటివి టీవీ త్రీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య వర్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ సేవకులు డాక్టర్ జంధ్యాల గురుజీ మనతో ఉన్నారు ముందుగా నవంబర్ మాస ఫలాలు అనగా నవంబర్ ఒకటవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మరి అన్ని రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురుగారు మీరు ప్రత్యేకించి మరి మాస ఫలాలు మనం చూసుకున్నట్టయితే మీనరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి ఎటువంటి జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది అంటారు ఓం గ్రహదేవాయ నమ గ్రహం మూలం సర్వం జగత్తు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురుజీ ఎల్లప్పుడూ మీకు చెప్పేది ఒకటే విజయం మందే విశ్వాసంతో ఉండండి గురువు చెప్పిన మాటని పాటించండి దానివల్ల మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని నా నలభై సంవత్సరాల అనుభవం మీద మీకు చెప్తున్న మాట ప్రధానంగా ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై వరకు మాస ఈ ముప్పై రోజుల్లో మనకున్న పన్నెండు రాసులు కలిగినటువంటి సర్వభక్త కోటి కూడాను ఎలా ఉండబోతున్నది అని చెప్పడమే దీని యొక్క లక్ష్యం అనమాట అలాగే కూడాను తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జ్యం గులికాలను కూడా పరిశీలించిన మీదట ఆడి యొక్క స్థితిగతులు ఆలోచించి మాసంలో ఏ రాశికి ఎలా ఉంటుందని చెప్పి ఆ రాశికి తగు పరిహారం అందిస్తూ ఉండటం ముఖ్యం అలాగే ప్రధానంగా కార్తీక మాసంలో కాశీ దివ్యక్షేత్రములో నా బ్రహ్మత్మమున అద్భుతంగా కూడాను కోటి దీపారాధనా మహోత్సవం పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు అంటే నవానిక దీక్ష తొమ్మిది రోజుల పాటు కాశీ దివ్యక్షేత్రంలో ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి కేదార్ఘాడ్ సన్నిధులు ఉన్న గౌరీకుండలం దగ్గర తొమ్మిది రోజులు కూడాను ఈ కోడి దీపారాధన మోసం జరగటం అలాగే గంగాహారతి జరగటం ఇవన్నీ మీ గోత్ర నామ నక్షత్రములతోటి జరుగుతుంటాయి కనుక ఆ యొక్క నక్షత్రములతో జరుగుతూ మీరు లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసే విధంగా చక్కగా కూడాను మంత్రం కూడా పంపించడం జరుగుతుంది అది చూసి ఆందించేదానికి మీరు భాగస్మల వాళ్ళని కింద నమ్మల వాళ్ళని సంప్రదించి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నా భక్త కోటికి తెలియజేస్తూ ఇప్పుడుగా ఈ మాసాంతం ఉన్నటువంటి విశేషమైన ఈ రాసుని గురించి మనం తెలుసుకొని దాని పరిహారాలు పాటిస్తూ మీ జీవితం సుఖమయం చేసుకోగలుగుతారని విశ్వసిస్తున్న ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీ జీవితం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది అవయోగాన్ని యోగంగా మార్చేదానికే ఇలాంటి యాగాలు యజ్ఞాలు క్రతువులు ఇలాంటి దీపారాధన మహోత్సవాలు చేస్తుంటాం దానినిలో మీరు భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తున్న నా విశ్వాసాన్ని మేము నిలబెట్టుకొని ఆ మహత్తరమైన యాగములో మీరు భాగస్వాములై శవం శుభం చేసుకుంటారని శుభం భూయాత్ ప్రధానంగా అమ్మ ఇప్పుడు మీనరాశి మీనరాశి వారిని ఓతరు చూసినప్పుడు అదృష్టవంతులుగా మనం భావించవచ్చు కానీ మాసాంతంలో ఉన్నటువంటి గ్రహ గమనాలను కూడా దానికి అదృష్టవంతులు అన్నా నేను కానీ చంద్రగ్రహణ ప్రభావితం కూడా కాస్త మనం యోచించాల్సిన అవసరం వచ్చింది గ్రహ గమనాలు చూసినప్పుడు ఆ రాశిలో ఉన్న గురువు విద్య బుద్ధి జ్ఞానం తిరిగి యోచన ఆలోచన పది మందిలో గౌరవం ప్రతిష్టాంతో ప్రతిష్ట ఒక మంచి వ్యక్తిగా దానికి ఉపయోగిస్తాడు బ్రహ్మాండం ఉంది అలాగే ఈ రాశికి నవభాగ్య స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుడు కూడా ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ బుద్ధి కుశలతలో కానీ వ్యాపార వ్యవహారంలో కానీ సినీ రంగం కళారంగం కాస్మోటిక్ రంగాల్లో కూడా మహాయోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఆ రవి బుధ శుక్రులు కూడా కలిగిస్తాడు అలాగే కూడాను ఆ మెయిన్ రాశికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజభగవానుడు వివాహ విషయంలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కానీ లేదంటే భూ గృహ స్థల వ్యవహారాల్లో కానీ ముందుకు తీసుకుని పోయే యోగాన్ని అక్కడ కూడా మీరాశి వారికి అవకాశం ఉంది ఇవన్నీ చాలా అద్భుతంగా అమోహంగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన ద్వితీయంలో ఉన్న రాహు రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు మాట వైఖరిలు దెబ్బ ఇబ్బంది అన్నమాట మీ మనసులో ఒక విధానం ఉంటుంది దాన్ని అమలు చేసుకునే దగ్గరికి వచ్చే కొంచెం ఆవేశము తెలియనటువంటి కోపావేశాల్లో మాట వైఖరిలో మార్పు వలన ఇంత ఫలితం కూడా అక్కడ ఇబ్బంది పడే అవకాశం వస్తుంది దాని తోడిపోతే స్థానంలో కేతు ఉన్నాడు అక్కనే గ్రహణం కూడా స్వాతి నక్షత్రం మీద వస్తున్నది కనుక ఆ గ్రహణ ప్రభావితం మీద ఖచ్చితంగా మీనరాశి వారికి ఈ చెప్పినటువంటి రవి బుధ శుక్ర కుజ గురువులు యొక్క యోగా నుంచి కొంచెం అవరోధం కలిగించేదానికి ఈ గ్రహణ విశేషంతో పాటుగా కూడా ఆ రాహు కేతులతో పాటు శని భగవానుడు అనుగ్రహం కూడా కావాలి ఏకాదశంలో శని భగవానుడు యోగవంతుడైన తన సృష్ణుడితో రాశిని చూస్తారు గనక కాస్త మందగమనం జరిగే అవకాశం వస్తుంది అటు శని భగవానుడు రాహువు కేతు అనుగ్రహం కనుక మనం సాధించగలిగితే గురువు రవి బుధ శుక్ర కుజులు యొక్క అనుగ్రహంతో సుసంపన్నంగా మంచి యోగంతో ముందుకు దూసుకపోయి పేరు ప్రఖ్యాతులతోటి ఆనందో బ్రహ్మ అనేట్టుగా మేనరాశి వారు కలిగించుకోవచ్చు కానీ కలిగించుకోవాలంటే మాటలు కాదు కదండి కొన్ని చెప్పిన విధానంగా దాన్ని చేసుకోవాలి దాని నిమిత్తార్థమై మా మీనరాశి వారు కూడాను సూచనగా ప్రతి ఒక్కరు కూడాను స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయనే స్నానం చేసి సూర్యభగవాన్ ముందు నిలుచుని ఆ భగవానునికి మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమాని గురువు నమస్కారం చేసుకొని నేను చెప్పే ఈ మూల మంత్ర బీజాన్ని రెండు నిమిషాల నిమిషాలలో కూడా మనస్ఫూర్తిగా కనుక పాటిస్తే మీకు మీకు తెలియకుండా సర్వం సంపూర్ణమవుతుంది ఓం ఘృం ఓం ఘృం ప్రాం శ్రీం నమ గృం ప్రాం శ్రీం నమ ఓం ఘృం ప్రాం శ్రీం నమ ఓం ఘృం ప్రాం శ్రీం నమ ఏకాగ్రతగా కనుక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పాడించండి దీనికి కొత్త నియమ నిబంధన లేవు అలాగే ఆహార పానీయంలో ఎటువంటి మార్పు చెందాల్సిన అవసరం లేదు ఎల్లప్పుడూ ఎలా ఉంటారో అలానే ఉండండి కానీ ఉదయనే స్నానం చేసిన తర్వాత పవిత్రులు ఏమో కానీ సూర్యుడు చేసుకున్న తర్వాత మిగతా విషయాల్లోకి మీరు ఎంటర్ అవ్వండి మీరు ఏ పూజలు ఏం చేసుకొని పునస్కారాలు చేసుకోండి ఏం చేసుకొని చేసుకున్న తర్వాత చేసుకోండి ఎటువంటి ఆహారాలు తీసుకున్న తీసుకోండి ఇబ్బంది లేదు కనుక మా సర్వ భక్త కోటికి కూడాను ఇది ఒక ప్రామాణికంగా మీరు చేస్తే మీకు శుభం జరుగుతుంది మీరు చెయ్యండి ఏది కాదు ఇదే నా నినాదం చెయ్యండి ఫలితాన్ని అనుభవించండి మీకు కొన్ని విషయాలు గురువుగా చెప్పా దాన్ని మీకు పాటించండి కొన్ని మేం చేసేవి చేస్తాం ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసాంతం కూడా నా బ్రహ్మత్వంతో నాద మహాభిషేకం అనేది జరుగుతున్నది ముఖ్యంగా ఈ నెలలో పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అద్భుతమైనటువంటి అపరూపమైనటువంటి కార్తీక మాసములో కాశీ దివ్యక్షేత్రములో కేదార్ఘాట్లో గౌరీకుండలమును సన్ సన్నిధిలో మీ యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి ప్రత్యేకించి మీ ఇంట్లో మీరు కూర్చొని మీ వాట్సాప్లో మీరు చూసుకునే విధంగా అలాగే అక్కడ మంత్రము మీకు పంపిస్తుంటే నా బ్రహ్మత్వమున కోటి దీపారాధనా మహోత్సవం కోటి దీపారాధనా మహోత్సవం బాగా గుర్తుపెట్టుకోండి కోటి దీపారాధన కార్తీక మాసంలో ఒక దీపం పెడితేనే కోటి ఫలం వస్తుంది కోటి దీపారాధన ఫలం వస్తుంది అంటారు అలాంటి కోటి దీపారాధనలో మీ పేరు గోత్రమో చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి సర్వ విషయాలు ఎంత శుభం జరుగుతాయో మీరు ఆలోచించండి అటువంటి చేస్తూ అలాగనే గంగహారతి కూడా ఏర్పాటు చేస్తున్నాను దానితోడు కూడా నువ్వు ఉదయం పడు రుద్రాక్ష చేస్తుంది ఆ రుద్రాక్షమాల ఒక వెండి నాణ్యం కూడా మీకు ద్వారా కోరి ద్వారా ఈ ముప్పై రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత పంపించడం జరుగుతుంది కనుక ఈ కోటి దీపారాధన మహోత్సవంలో మీ భాగస్వాములు అవ్వాలంటే కింద నెమ్మల వారిని ఒక తర్వాత సంపాదిస్తారు ఒకరు తెలియజేస్తూ అలాగే ఎప్పుడు కూడా యాగం ఒక యోగాన్ని ఇస్తుంది జాతకం జీవితాన్ని మారుస్తుంది కనుక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విశేషం కనుక ఆ జాతకానికి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను శ్రీనగర్ కాలనీలో హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఉంటాను డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు దూరా ప్రాంతం నుంచి రాలేంటి వాళ్ళు ఉంటారు కనుక మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం కాల్ అపాయింట్మెంట్ ద్వారా తెలియజేస్తే నేను చూసి అవి మొత్తం రాసి మీకు ఫోన్ ద్వారా మాట్లాడి మళ్ళా మీకు వాట్సాప్ ద్వారా అన్ని విషయాలు కూడా దాంట్లో పంపిస్తాను నేను ఇదంతా తెలుసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఎవరు నిరుత్సపబడకూడదు నిరాశ చెందకూడదు అవ్వకూడదు ఆత్మవిశ్వాసాంతోనే సర్వం గెలుస్తారు విశ్వాసం విజయం సాధిస్తుంది గుర్తు మీ గురుగారు చెప్పే మాటల్లోనే భావర్తాలు అందున ఆ కోటి దీపారాధన మహోత్సవంలో మీరు పాల్గొనడానికి కిందన మల్లవారిని సంప్రదిస్తారని ఇంకొక గుర్తు చేస్తూ సర్వం శుభం జరగాలని నేను రాసి వారు గురువు అనుగ్రహం కలుగు గాక ధన్యవాదాలు గురువుగారు సో చూశారు కదా ప్రత్యేకించి ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు గురువుగారు కాశీలో నిర్వహిస్తున్న ఈ యాగంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకున్న జాతకరీత్యా గురువుగారిని కలవాలి అనుకున్న కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు